నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దళిత బంధు నిధులను వినూత్న రీతిలో వినియోగించాలన్న కేటీఆర్ ఇద్దరికంటే ఎక్కువ మంది కలిసి వ్యాపారం చేస్తే మేలని సూచన. మోదీ సర్కార్ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలన్న కాంగ్రెస్ కేంద్రం న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపణ. రాష్ట్రంలో పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవన్న మంత్రులు. ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి మృతికి కారణమైన గొడవ. అన్నదమ్ముల దాడిలో అక్కడికక్కడే మరణించిన వ్యక్తి. మరియుపోల్లో 134 సైనిక బృందాలు లొంగిపోయాయన్న రష్యా 24 గంటల్లో 48 మిలిటరీ లక్ష్యాలపై దాడులు చేసినట్లు ప్రకటన.